హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా సోమవారం వచ్చిందంటే ఫుల్ ఆఫ్ వర్క్ ఈరోజు మాత్రం ఈ వీడియోలో మీకు కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి దయచేసి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఏ ఉంటుంది అండ్ మన ఛానల్లో కూడా చాలా ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఉంటాయి మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లో నా పాత వీడియోస్ అన్నీ చూసి మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ఎయిటీ పర్సెంటేజ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు అండ్ శనివారం ఆదివారం నేను చెప్పాను కదండి మీకు నేను అసలు శనివారం ఆదివారం వీడియోస్ క తీయలేను అండ్ మాక్సిమం పుస్తకం కూడా ఎక్కువ ముట్టలేను కాకపోతే నేను శనివారం ఏం చేశాను ఆదివారం ఏం చేశానో కూడా నేను చెప్తాను ఏం చదివానో కూడా నేను చెప్తాను సో దట్ మీకు చాలా మోటివేషనల్గా ఉంటుంది అని చెప్పి చెప్పేసి చాలా మంది కూడా మీరు ఎప్పుడు చదువుతారు నైట్ చదువుతారా ఎన్ని గంటలు చదువుతారు నిజంగా మీరు చదువుతారా అన్న డౌట్స్ తో కూడా కొంతమంది కమెంట్ చేశారు మీరు ఏ రకంగా కమెంట్ చేసినా కూడా ఐ కెన్ నాకు అర్థమైపోతుంది మీరు పాజిటివ్గా పెడుతున్నారా నెగిటివ్గా పెడుతున్నారా అని నాకు తెలిసి నా ఛానల్లో చూసే వాళ్ళందరూ నాకంటే చాలా తక్కువ ఏజ్ వాళ్ళు మా సిస్టర్ మా బ్రదర్ వాళ్ళ ఏజ్ వాళ్ళే ఇప్పుడు నాకు థర్టీ కంప్లీట్ అయ్యి థర్టీ వన్ రన్నింగ్ అవుతున్నాయి సో మీరందరూ నాకంటే చాలా చిన్న వాళ్ళే అని నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెష్గా బీటెక్ అయిపోయిన వాళ్ళు అని నాకంటే చిన్నవాళ్ళే ఉన్నారు మాక్సిమమ్ నా ఛానల్లో అయితే సో మీ ఇంటెన్షన్ ఏంటి మీరు అడిగే క్వశ్చన్స్లో ఉన్న అంతర్ అంతర్యం ఏంటి అనేది కూడా నేను గెస్ట్ చేయగలను సో నేను చెప్తాను నేను సాటర్డే ఏం చేశానో చెప్తాను నేను యాక్చువల్గా ఫ్రైడే రోజు ఏం చెప్పానంటే నేను ఎట్టకేలకు ఆర్ట్స్ ఇండియన్ అదే ఫైన్ ఆర్ట్స్ అనేది కంప్లీట్ చేశానని చెప్పాను కదా ఈ బుక్ అయితే ఓపెన్ చేస్తున్నానని అదే రోజు షార్ట్ వీడియో పెట్టాను ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఒక్కొక్క చాప్టర్కి ఎన్ని పేజెస్ ఉన్నాయి అని చెప్పేసి అని నేను మండే కల్లా ఫైవ్ చాప్టర్స్ కంప్లీట్ చేయాలని అనుకున్నాను కదా ప్రతిరోజు మనం అనుకున్న టార్గెట్ అయితే ఎప్పుడు రీచ్ అవ్వదు నాకు కూడా అంతే అందుకని నేను ఎప్పుడు అంత బాధపడను నేను మ్యాక్సిమం నేను చేసే పని నేను చేస్తాను ఇంకా రిజల్ట్ అనేది దేవుడికి వదిలేస్తాను రిజల్ట్ కూడా నాకు అనుకూలంగానే రావాలి అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోను సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ చాప్టర్ ఒక్కటే చదవగలిగినాను ఇంకా శనివారం ఆదివారం ఇంకా చదవలేకపోయినాను కొన్ని విషయాలు అవాయిడ్ చేయాలి అని చెప్పాను కదా ప్రిపరేషన్లో శనివారం ఏం చేశానంటే మాక్సిమం నేను నేను చెప్పాను కదా కొన్ని ఛానల్స్ ఫాలో అవుతానని సో మార్నింగ్ ఏదైతే అప్లోడ్ చేశారో అది నేను మార్నింగ్ కరెంట్ అఫైర్స్ చూశాను నోట్స్ రాసుకున్నాను శనివారం అయితే అదే రోజున రాసుకున్నాను ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ సాటర్డే రోజు మార్నింగ్ రాసుకున్నాను కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకున్నాను నెక్స్ట్ నైట్ కూడా నేను ఆ కరెంట్ అఫైర్స్ చూశాను అనమాట సో ట్వంటీ సిక్స్త్ అలా చూసాను నెక్స్ట్ నిన్న నిన్నటి రోజు మాత్రం నేను అసలు కరెంట్ అఫైర్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా అసలు చూడలేదు రెండు ఛానల్స్ చూడలేదు నిన్నటి రోజు మాత్రం ఏమీ బుక్ తీయలేదండి శనివారం మాత్రం ఆ రోజు కరెంట్ అఫైర్స్ నేను చదివాను అది ఓకే కానీ నిన్నటి రోజు సండే రోజు మాత్రం ఏమీ చేయలేదు చెప్తాను అసలు నిన్న ఏం జరిగిందో కూడా చెప్తాను సో మీకు నేను చెప్పే ప్రతిదీ మీకు యూజ్ అవుతుంది అండ్ మీ ప్రిపరేషన్లో కూడా అది భాగం అవుతుంది అని నేను అనుకుంటున్నాను సాటర్డే రోజు మాత్రం నైట్ నేను ఒకటి షార్ట్ వీడియో పెట్టాను నేను మా పిల్లలు పడుకున్న తర్వాత టువెల్వ్ ఫార్టీ ఆ టైం టువెల్వ్ ఫిఫ్టీన్ ఆ టైంకి అట్లా నేను స్టార్ట్ చేశాను అనమాట ఈ బుక్ ఒక చాప్టర్ ఏమో కంప్లీట్ చేశాను ఇంకొక చాప్టర్ నిన్న కొంచెం స్టార్ట్ చేద్దామని చెప్పేసి చూసాను ఆ ఫ్రైడే రోజు ఒక చాప్టర్ చదివాను సాటర్డే రోజు సెకండ్ చాప్టర్ ఓపెన్ చేశాను అనమాట ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనేది ఇది కొంచెం చదివాను ఇక్కడ వరకు చదివాను ఆపేశాను అంటే సెకండ్ చాప్టర్ దగ్గర ఆగిపోయాను ఇప్పుడు చూడాలి ఇది ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను నాకు తెలిసి ఇది ఈ రోజు రేపు ఎల్లుండి వెన్స్డే కల్లా కంప్లీట్ చేస్తానేమో అని అనుకుంటున్నాను ఈ రోజు మాక్సిమం ఇది కొంచెం లెంతీ చాప్ లెంతీ చాప్టర్స్ ఉన్నాయి ఒక థర్టీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఆ పేజెస్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క చాప్టర్ నేను ఎందుకు చాప్టర్స్ ని ఇట్లా పేజెస్ లెక్క పెట్టుకుంటానంటే ఖచ్చితంగా మనం అలానే చూసి మనము చూడాలన్నమాట బుక్ ఇంత పెద్దగా ఉంది అని అనుకునే బదులు చాప్టర్స్ ఎంత లెంత్గా ఉన్నాయని చదవడం బెటర్ కదా సో నేను అలా అండ్ కొంచెం క్వాలిటీ అనేది కొంచెం టైం టేకింగ్ అనమాట మనం అర్థం చేసుకుంటూ చదవాలి అండ్ ముందు దానితోటి కొంచెం లింకేజ్ ఉంటుంది కాబట్టి నేను అదే ఇదైతే నేను ఒక టూ చాప్టర్స్ ఇవాళ సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మార్నింగ్ అయితే ఈరోజు చెప్తాను ఏం జరిగిందనేది నిన్న నేను చేసి నేను చెప్పేటి మాత్రం మంచిగా అలవాటు చేసుకోండి అంటే దాన్ని హ్యాబిచువేట్ అవ్వండి అండ్ నేను చెప్పను ఇప్పుడు నేను చెప్తాను చూడండి నాకు ఇవి జరిగినాయి ఇవి మీరు చేయకండి అని చెప్పినా మాత్రం మీరు చేయొద్దు చాలా మంది అంటారు ఏమంటారు అంటే నేను నా ఫ్యామిలీకి కూడా కరెక్ట్ టైం స్పెండ్ చేస్తానండి నేను మా హస్బెండ్కి కూడా శనివారం ఆదివారం టూ డేస్ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి వీకెండ్ కాబట్టి మ్యాక్సిమం నేను కరెంట్ అఫైర్స్ మాత్రం డైలీ చూస్తాను ఎప్పుడో ఒకటి రెండు సార్లు ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడు చూడండి కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం డైలీ చూస్తాను శనివారం చూశాను ఇంకా ఆదివారం రోజు ఏమనుకున్నామంటే నెట్ఫ్లిక్స్ తీసుకున్నాం మేము వన్ మంత్ తీసుకున్నాము ఫోర్ హండ్రెడ్ పెట్టి ఇంకా రేపటికి కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి నిన్న మా హస్బెండ్ సినిమాలు ఏమన్నా చూద్దామని చెప్పేసి కొత్త సినిమాలు కొత్త సినిమాలు ఏం కాదు పాత సినిమాలే చూసినాం మాకు అంత టైం కూడా లేదు మనం టీవీ చూసేంత టైము మూవీ చూసేంత టైం అయితే నాకు అసలే లేదు మండు మా పిల్లలు అయితే నేను టీవీ పెట్టుకుంటే మేము తీస్తాం మేము చూస్తాము అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటారు రిమోట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఒక్క మూవీ కూడా నేను ఇప్పటివరకు చూడలేదు మ్యారేజ్ అయిన తర్వాత అండ్ థియేటర్కి వెళ్ళి చూసే అంత అదృష్టం కూడా నాకు లేదు మా పిల్లలు థియేటర్లో కూడా వెళ్ళి చూడనియరు కూర్చున్నా కూడా బయట తిరుగుతూ ఉంటాం వాళ్ళని పట్టుకొని తప్ప సినిమాలు అయితే చూసే అదృష్టం మాకు రాలేదు ఇంకా ఇంకా వాళ్ళు ఇంకెప్పుడు పెరిగి మాకు ఎప్పుడు ఆ ఛాన్స్ ఇస్తారో గానీ అయితే నిన్న ఉండి ఇంకా నెట్ఫ్లిక్స్ చూద్దామని చెప్పేసి ఏదో ఒకటి స్ట్రేంజర్ థింగ్స్ అని వచ్చింది సిరీస్ చూద్దామని చెప్పేసి అనుకున్నాము ఏదో రెండు మూడు ఎపిసోడ్లు ఉంటుంది అనుకున్నాం కానీ ఎనిమిది ఎపిసోడ్లు ఉంటుంది అని అనుకోలేదు ఇంకా చూస్తనే ఉన్నాము అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం పిల్లల్ని పడుకోబెడితే నైట్ నన్ను చదువుకోనియరు అని చెప్పేసి వాళ్ళని పడుకోబెట్టలేదు అలా నేను అది మిస్టేక్ చేసిన వాళ్ళని పడుకోబెట్టనీయకుండా వాళ్ళ ఇంకా మీ సినిమా అది చూస్తూ ఉన్నాం అనమాట వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ అది చూసాము ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి చూస్తున్నా కొద్ది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చాలా మంది మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అనేవాళ్ళంట నెట్ఫ్లిక్స్లో మనం ఏమైనా సిరీస్ పట్టుకుంటే గంటలు గంటలు కొన్ని కొన్నిసార్లు అయితే ట్వంటీ అవర్స్ కూడా చూస్తాము నైట్ అంతా కూర్చొని చూస్తాము తెల్లార ఆఫీస్కి అట్లనే వచ్చేస్తాము అని చెప్పేసి అంటే మా హస్బెండ్ ఆ వాళ్ళ ముఖం అట్లెట్లుంటుంది గన్ని గన్ని గంటలు చూస్తారా అని అనుకున్నారంట కానీ నిన్న మేము అలానే అయిపోయింది నేను త్రీ థర్టీకి ఏమో నిన్న ఫిష్ తీసుకొచ్చుకున్నాము ఇంకా మంచిగా వండుకొని తినేసిన తర్వాత కొంచెం అట్లా ఒక గంట సేపు అట్లా పడుకున్నాము పడుకొని లేచి సినిమా చూద్దాంలే మళ్ళీ నెట్ఫ్లిక్స్ అయిపోతుంది కదా అని చెప్పేసి తం ఇంకా పట్టుకున్న మూడున్నర పట్టు పట్టుకున్నాము ఎనిమిదిన్నర వరకు అసలు కంప్లీట్ అవ్వలేదు సిక్స్ ఫైవ్ అవర్స్ కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాము నాకు టూ అవర్స్ కరెక్ట్గా సినిమా చూస్తేనే నాకు ఫుల్ హెడేక్ వస్తుంది ఇంకా మళ్ళీ హెడేక్ వస్తుంది కదా అని నేనేమన్నా ఆపినా అంటే అది కూడా ఆపలేదు చూస్తూనే ఉన్నా చూస్తూనే ఉన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూస్తున్నా ఫుల్ హెడేక్ అది అంత అయిపోయిన తర్వాత నేను ఖాళీగా కూర్చోవచ్చు కదా కూర్చోలేదు అదేంటిది బీబీ జోడీ బీబీ జోడీకి అడిక్ట్ అయిపోయాను మళ్ళీ మా హస్బెండ్ చూస్తూ ఉంటారు ఇంకా నేను చూడ ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది ఎంత వంట చేసుకున్నా కూడా మాది కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ అనమాట సో హాల్లో టీవీ చూస్తే నాకు అంత కనిపిస్తుంది అండ్ నాకు కొంచెం డ్యాన్స్ పిచ్చి అనమాట డ్యాన్స్ చేస్తూ ఉంటాను నేను కొరియోగ్రాఫ్ చేస్తూ ఉంటాను కొన్ని కొన్ని సాంగ్స్కి అంటే కాలేజీలో కానీ ఎట్లాంటి అన్న ఉన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా నేను కొంతమంది సాంగ్స్ కావాలి కొరియోగ్రాఫ్ చేయాలి అని అంటే అది కూడా చేస్తాను అనమాట నేను సో అలా ఆ చూసాను బీబీ జోడి కూడా చూసాను ఇంకా నైట్ అయితే బీభత్సంగా తలనొప్పి లేచింది చాలా అంటే చాలా తలనొప్పి లేచింది ఇంకా నైట్ పుస్తకం పట్టుకోలేదు ఎందుకు చూడాలి ఎందుకు తలనొప్పి తెచ్చుకోవాలి చెప్పండి సో మీరు కూడా నెట్ఫ్లిక్స్లో కానీ ఇంకా ఏ దాంట్లో కానీ మీరు సిరీస్ మాత్రం అస్సలు స్టార్ట్ చేయొద్దు కొన్ని సిరీస్లు ఎట్లుంటాయంటే అంటే స్టార్ట్ చేసినామంటే ఎండ్ అయ్యే వరకు మనం వదలలేము అది అదేందో ఒక రకమైన పిచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది సో మీరు మాత్రం ఇలాంటి సీరియస్ ప్రిపరేషన్లో అది చెయ్యొద్దు నేను ఇంతవరకు ఏ సిరీస్ అట్లా చూడలేదు ఫస్ట్ టైం నేను చూసాను కానీ అది మాత్రం తలకాయ నొప్పి లేచింది చూడాలన్న ఇంట్రెస్ట్ దానివల్ల ఇంకా ఫుల్ ఆఫ్ హెడ్ ఎక్ వచ్చింది ఇంకా నైట్ చదువుకోలేదు మార్నింగ్ ఇంకా నైట్ మా పిల్లలు వాళ్ళకి కళలు వచ్చినాయో ఏమో కానీ బాగా ఏడ్చారు ఇద్దరు ఏడ్చారు అది కొంచెం హరర్కి సంబంధించింది ఉన్నది అందులో ఇంకా బాగా అంటే బాగా ఏడ్చిండ్రు వాళ్ళు ఇంకా నైట్ అంతా పడుకోలేదు మార్నింగ్ ఫోర్ ఏమో పడుకున్నాము ఇద్దరిని పిల్లల్ని పడుకోబెట్టేసరికి నేను పడుకునేసరికి నాలుగున్నర అయింది నాకు తలనొప్పి పిల్లలు అల్లరి ఇంకా అస్సలు లేవలేకపోయినా మార్నింగ్ ఎయిట్కి లేచినను అబ్బా మళ్ళా నైట్ నేనేం ఏం పని చేయకుండా పడుకున్నా ఇంటి నిండా అంట్లు ఇల్లు ఊడవలేదు తుడుసుకోలేదు అంత చెత్త చెత్త ఉన్నది అంత నీట్గా చేసుకొని వచ్చి నేను కూర్చున్నది పదకొండున్నరకు కూర్చున్నాను ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ఎంత హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మనమేనండి హెల్త్ మనమే ఇంట్లో అన్నీ చూసుకోవాలి నేను బయట ఫుడ్ అస్సలు ఎంకరేజ్ చేయను ఏదో ఇంకా నా హెల్త్ మొత్తానికి ఖరాబ్ అయినప్పుడు తప్ప అస్సలు బయట టిఫిన్స్ కానీ ఏది నేను ఎంకరేజ్ చేయను సో నేను మార్నింగ్ ఇక తొందర తొందర దోశలు వేసేసాను ఇంకా మా హస్బెండ్కి బాక్స్ కట్టేసి పంపించేసి సో ఇంకా నిన్నటి కరెంట్ అఫైర్స్ ఇంకా ఇంకా కరెంట్ అఫైర్స్ చదువుకున్నానండి శనివారంది శనివారం మిస్ కాలేదు ఆదివారంది చూశాను ఇంకా ఈ రోజు కూడా సోమవారం కూడా చూశాను కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అయితే చూశాను పిల్లలు ఏడుస్తున్నారండి ఇంకా వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళ గిత తి చేసి పడుకోబెట్టేసి ఇంకా నేను కొంచెం తినేసి ఇంకా మిగతా చదవాలి ఇది చాలా మంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారు వాటన్నిటికీ నేను చెప్తాను అసలు మీకు ఐఏఎస్ కావాలని ఇంత పట్టుదల ఎట్లొచ్చింది ఇంతగానో మీరు ఎలా చదవగలుగుతారు ఎన్ని గంటలు చదువుతున్నారు రోజంతా మీరు కొన్ని నేను సాటర్డే రోజు ఒక కరెంట్ అఫైర్స్ నా నోట్స్ రాసుకున్నది నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను ఒకళ్ళేమో నాకు దానికి కమెంట్ పెట్టారు ఇది వీడియో పెట్టడానికి ఏంటి ఎందుకు పెట్టారు ఇది అసలు అవసరం పెట్టాల్సిన అవసరం ఏంది అన్నారు ఇది నేనేదో దేనికోసమో కాదండి మీ అందరికీ చెప్పాను యూట్యూబ్ ఇస్ మై వాచ్ డాగ్ అని నేను ఏదైనా నా చదువు నేను ఏం చేస్తున్నాను ఎవరికన్నా ఒకరికి రిపోర్ట్ అనేది చెయ్యాలి మనము లేకపోతే ఎవరో ఒకరిని మన మీద ఒక కన్నెయ్యకుంటే మన ప్రిపరేషన్ మీద అది హార్డ్ అనిపిస్తుంది అనమాట మనం మన వెనకాల ఉండి ఎవరో ఒకరు మనల్ని చూస్తా ఉండాలి ఈరోజు చదివినవా అని నాకు అలా ఎవరూ లేరు సపోర్ట్ లేకుండా చాలా మంది ఉమెన్ ప్రిపేర్ అవుతున్నారు సో అలాంటప్పుడు నాకు నేను ఒక ఛాన్స్ ఇచ్చుకున్నాను అనమాట అట్లా నిన్న యూట్యూబ్లో ప్రతిరోజు నేను నేనేం చదువుతానో చెప్తాను సారీ అండి పిల్లలు కొట్టుకున్నారు ఇంకా వాళ్ళని సెట్ చేసి వచ్చాను ఇప్పుడే ఇంకంతేనండి చాలా మంది అడుగుతున్నారు మనకు మనకు నిజంగా మనం చేయగలమన్న విల్ పవర్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము నాకు చాలా అంటే చాలా హెక్టిక్ ఉంటదండి చాలామంది చాలా మంది వీడియోస్ ఎలా పెడతారంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఏమేమి చేస్తారు అవన్నీ అలా పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తారు నాకు కనీసం అంత టైం కూడా లేదు సో అందుకని చెప్పేసి కానీ చాలా మంది నా వల్ల మోటివేషనల్ గా ఫీల్ అవుతుంటారు వాళ్ళు కూడా చదవాలి అని అనిపిస్తుంది అరే ఇంత చదువుతుంది కదా నేను కూడా చదవాలని ఒక ఇద్దరు ముగ్గురు అయితే ట్రై చేస్తున్నారు సో మీలో అది రావడం నాకు చాలా ఇష్టమే మీలో మార్క్ రావడము అండ్ మీరేంటంటే ఒక కాంపిటేటివ్గా గా తీసుకున్న చూడండి అది కూడా నాకు చాలా నచ్చింది మనకంటే ఎవరైనా ఎక్కువ చదువుతున్నారో అనిపిస్తే మనం ఇంకా ఎక్కువ చదువుతాము ఇంకా ఒక సిస్టర్ అయితే మీరు ఖచ్చితంగా గ్రూప్ వన్ ర్యాంకర్ అవుతారు మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది మీరు ఇంత బాగా చదువుతున్నారు మీ రైటింగ్ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు అంటుంటే ఇంకా నాకు కూడా నిజమే కదా వాళ్ళు మనల్ని సపోర్టివ్గా తీసుకుంటున్నప్పుడు మనం ఇంకెందుకు వాళ్ళకి మోటివేషనల్ వీడియోస్ ఇవ్వకూడదు అని చెప్పేసి నేను ముందుకొచ్చి నేను తీస్తున్నాను అనమాట ఇది నా డే కరెక్ట్ చెప్పాలంటే డే త్రీ అనమాట నా ప్రిపరేషన్ సాటర్డే సండే నేను కౌంట్ చేయను నేను థర్స్డే కౌంట్ ఆన్ చేశాను థర్స్డే అంటే ఉగాది నెక్స్ట్ డే నుంచి థర్స్డే ఫ్రైడే ఫస్ట్ టూ డేస్ అయిపోయినాయి ఆ టూ డేస్లో నేను ఏమేమి చదివానో కూడా నేను మీకు షేర్ చేశాను దిస్ ఇస్ మై థర్డ్ అంటే సీరియస్ ప్రిపరేషన్లో డే త్రీ అనమాట ఇది నాది నార్మల్గా అయితే డే ఫైవ్ అంటారు అందరు కానీ దిస్ ఇస్ డే త్రీ నాకు సాటర్డే సండే అయితే నేను ఇంక్లూడ్ చేయను నా ప్రిపరేషన్లో ఎందుకంటే నేను అసలు చదవలేను సాటర్డే సండే ఇంత మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చినప్పుడు మీరు సాటర్డే సండేని కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి ప్రిపరేషన్లో అని అంటారు నిజంగా అట్లా నేను ఇంక్రీజ్ చేసి అంటే అది ఇంక్లూడ్ చేసేసి నేను చదివితే నాకు నెక్స్ట్ డేకి ఫుల్ బర్డెన్ అవుతుంది హెడేక్ వస్తుంది చదవలేను అందుకనే శనివారం ఆదివారం నేను ఇంట్లోనే ఉంటా ఫ్యామిలీకి కేటాయిస్తాను టైం ఎందుకంటే పాపం వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు నేనేదో రూమ్లో కూర్చొని చదువుకుంటే వాళ్ళకు కూడా ఒక రకమైన బాధ అనేది ఉంటుంది వాళ్ళు బయటికి చెప్పకపోయినా కూడా బాధ ఉంటుంది అందుకని మా హస్బెండ్ ఆ రోజు ఎక్కడికి వెళ్దాం అన్న నేను ఓకే అంటాను బయటికి వెళ్తాము జ్యూస్ తాగుతాము బయట ఇంకేమైనా నార్మల్గా స్నాక్స్ లాగా తింటాము రౌండ్స్ వేస్తాము మేము పిల్లల్ని తీసుకొని నేను ప్రతి దాంట్లో ఉంటానండి ఫుడ్ మాత్రం బయట ఫుడ్ మాక్సిమం తక్కువ ఆలోచిస్తాము సోడా లాంటిది అవుతాను రిఫ్రెష్మెంట్ కోసము అలా బయటికి తీసుకెళ్తారు ఇంతకనం చదువుతున్నా కదా అని చెప్పేసి తను నా కోసం కేటాయించినప్పుడు అంత ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా తన కోసం ఒక టూ డేస్ నేను పక్కకు పెట్టేయలేనా అలానే నేను డే మొత్తం ఖాళీకి కూర్చాను మీకు మీకు తెలుసు నేను కరెంట్ అఫేర్స్ చదువుతాను నైట్ పూట పిల్లలు పడుకున్న తర్వాత నేను చదువుతాను వాళ్ళు తెలివితోటి ఉన్నంత సేపు వాళ్ళు పడుకోకుండా ఉన్నంత సేపు నేను మాత్రం ఆ టూ డేస్ వాళ్ళకే కేటాయిస్తాను టైము మా పిల్లలు ఎట్లా ఇంట్లోనే ఉంటారు కానీ మా హస్బెండ్ కోసం మాత్రం నేను ఆ టైం కేటాయిస్తాను సో అదే అనమాట ఇంకా చాలా మంది అడుగుతున్నారు నేను చూపిస్తానండి నాది నేను ఇంతవరకు నేను ఎలా చదివాను నా టెన్త్ క్లాస్ నుంచి నేను ఇప్పటివరకు అసలు అనేది నేను మీకు చూపిస్తాను ఇంత పట్టుదల ఒక ఇంతగనం అచీవ్ ఏదో అచీవ్ చేద్దాము అన్నట్టుగా నేను ఇంత కష్టపడి చదువుతున్నాను కదా ఇంకొక సిస్టర్ అయితే నా మీద కన్సర్న్ చూపించారు అక్క మీరు నైట్ కూడా చదువుతున్నారు పిల్లలతోటి ఇదంతా కష్టం అవుతుంది అని చెప్పేసి లత గారు అనుకుంటా లత సంథింగ్ పేరు మర్చిపోయాను అయితే తన అన్నారు మీరు రెస్ట్ తీసుకోండి మరీ హెల్త్ మొత్తం పోతుంది అది ఇది అని అన్నారు నేను రెండు మేనేజ్ చేస్తానండి మాక్సిమం రెండు మేనేజ్ చేస్తాను అండ్ మీకు కూడా తెలుసు నేను హెల్త్ కనుక మరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హెల్త్ కనుక నాకు సపోర్ట్ చేయలేదంటే మాత్రం ఆ రోజు రెస్ట్ తీసుకుంటాను నేను ఎందుకంటే అట్లా రెస్ట్ లేకుండా మనం కంటిన్యూస్గా చదివితే ఖచ్చితంగా మనకే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అది నాకు తెలుసు మొత్తం నాకు ఇంట్లో ఎవరు ఇంకొక హెల్పింగ్ హ్యాండ్ లేదు కాబట్టి నేనే అన్ని చూసుకోవాలి కాబట్టి నా హెల్త్ని కూడా నేను కన్సిడర్ చేస్తాను ఇప్పుడు కూడా ఇంకా నిన్నటి హెడ్ ఇంకా తగ్గలేదు కాకపోతే కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం ఓఆర్ఎస్ తాగేసి టిఫిన్ కొంచెం ఎక్కువ తినేసి నిన్నటి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈ బుక్ ఈ ఈరోజు నిజంగా ఇంట్రెస్ట్ రావట్లేదు చెప్పాలంటే అసలు ఫుల్ ఫుల్ అంటే ఫుల్ హెడ్ ఉంది టాబ్లెట్స్ వేసుకోవాలి శారీటోన్ ట్యాబ్లెట్స్కి బాగా వేసుకుంటున్నాను నేను అసలు అంత తలనొప్పి సో అదనమాట నేను అన్ని చూపిస్తాను అసలు నేను టెన్త్ క్లాస్లో ఎలా చదివాను ఇంటర్లో ఎలా చదివాను నా మార్క్స్ కూడా చూపిస్తాను అంటే ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను అవి పాంప్లెంట్స్ కూడా ఉన్నాయండి నేను దాచిపెట్టుకున్నాను పాంప్లెంట్స్ నా పిల్లలకు చూపించుకోవాలి నేను పెద్దగా అయ్యాక అని చెప్పేసి ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయో ప్రతి నా షీల్స్కి అయితే మా ఇంట్లో ఒక ఫుల్గా ఒక షెల్ఫే ఉండేది నాకు అవన్నీ నేను ఇక్కడ తెచ్చుకోలేదు ఆ మెడల్స్ అవన్నీ కాకపోతే నేను పాంప్లెంట్స్ అవన్నీ తెచ్చుకున్నాను సో టెన్త్ క్లాస్ అయితే నేను స్కూల్ టాపర్ అండి నేను మార్క్స్ కూడా చూపిస్తాను ఇట్లా చెప్తే ఎవరు నమ్మరు ఇంటర్ కూడా నేను మంచి మార్క్స్ వచ్చినాయి నాకు ఫస్ట్ ఇయర్లో మాత్రం నేనే టాప్ మా గర్ల్స్ క్యాంపస్లో బీటెక్లో మాత్రం జేఎన్ టూ హెచ్ ఇక్కడ జేఎన్ టూ హెచ్ అఫిలియేటెడ్ మా కాలేజీ నేను ఖమ్మంలో చేశాను ఆ కాలేజీలో నేను ఈసీ చేశాను టూ థౌసండ్ థర్టీన్ పాస్డ్ అవుట్ అందులో నాది గోల్డ్ మెడల్ అండి నా పర్సెంటేజ్ కూడా చూపిస్తాను ఎంటెక్లో మాత్రం నేను డిస్టెన్స్లో చేశాను అందులో కూడా నేను గోల్డ్ మెడల్ అది కూడా నేను చూపిస్తాను నా మార్క్స్ అన్ని నేను చూపిస్తాను సో ఇంతగానో చదివిన నేను ఎలా అసలు ఖాళీగా ఎలా కూర్చుంటాను అనుకుంటారు చెప్పండి చాలా మంది అదే అంటారు నువ్వు ఎలా కాలి కూర్చుంటున్నావు అని వాళ్ళకి ఏం తెలుసు నేను ఈ నా ఛానల్ ఈ సెకండ్ ఛానల్ గురించి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి తెలియదు కేవలం నా ఫ్యామిలీకి తెలుసు మా ఓన్ సిస్టర్స్ మా బ్రదర్కి తెలుసు మా మమ్మీ డాడీకి తెలుసు ఇంకా ఎవరికి తెలియదు ఈవెన్ నా హస్బెండ్ కు కూడా తెలియదు ఈ ఛానల్ గురించి సో నేను ఎవరికి ఏం చెప్పట్లేనమాట మన మనం ఏం చేస్తున్నాం ఏంటి మన ట్రాక్ రికార్డ్ అన్నీ నేను ఇందులో స్టోర్ చేసుకున్నాను అనమాట వన్స్ నేను ఏదో ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి నేను చూపిస్తాను నేను నిజంగా ఎంత కష్టపడతాను ప్రతిరోజు నేను చదువుతానా లేదా అని చెప్పేసి ఈవెన్ మా హస్బెండ్ కూడా తెలియదు నేను రోజంతా ఎంత కష్టపడతాను నైట్ ఆయన రాగానే నాకు తలనొస్తుంది అవి అంటే నాకు అర్థం కాదు ఇంట్లో కాలుగానే గుర్చుంటావు కదా ఏదో ఒక గంట రెండు గంటలు చదువుతావు కదా ఎందుకు ఇంత తలనొప్పిలు వస్తుంది అది అని అంటారు కానీ ఆయనకు తెలియదు నేను ఎంత మెంటల్ టెన్షన్ లో ఉంటాను ఒకరోజు నేను ఎంత ఎన్ని గంటలు చదువుతానో నైట్ కూడా నేను ఎన్ని గంటలు చదువుతానో కూడా ఆయనకు తెలియదు ఆయన పడుకుంటారు నేను చదువుకుంటాను నేను అలా టూ త్రీ ఫోర్ వరకు కూడా చదివిన రోజులు ఉంటాయి పిల్లల్ని పడుకోబెట్టుకుంటా మధ్య మధ్యలో గంట 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 లేస్తారండి మా పిల్లలు అయితే గంట గంట అంటే ఒక గంటలో మూడు సార్లు లేస్తారు అట్లా ఒక డే మొత్తం పేరు మీద ట్వంటీ టైమ్స్ మధ్యలో లేస్తారు నైట్ అంతా అట్లా చదువుకుంటా కూడా నేను ఎంత కష్టపడుతున్నా అనేది నాకు మాత్రమే తెలుసు ఇవన్నీ వీడియోస్ తీసి మీకు చూపించడానికి కూడా నాకు నిజంగా టైం లేదండి ఇవన్నీ మీరొక ఎట్లా అంటే పలానా काम है పిల్లలతో అంత కష్టపడుతుంది నేనెందుకు కష్టపడకూడదు అని మీరు అనుకోవాలి అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు ఇన్ కేస్ నేను గనక మీరన్న మాటలు నిజమయ్యి నిజంగానే ఒక గ్రూప్ వన్ టాపర్గా కాకపోయినా ఒక గ్రూప్ వన్ అచీవ్ చేసినట్టు నేను గనక ముందుకొస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇవన్నీ నిజంగానే ఆమె చదివిందా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది వీడియోస్ చూసిన వాళ్ళకి అప్పుడు అప్పుడు ఛానల్ గురించి ఇంకా నేను బయటికి చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వీడియోస్ చూస్తూ ఉంటారు అందరూ కానీ ఇప్పుడు నార్మల్గా ఒక ఆస్పిరెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు చూడండి ఇలా చేయండి అలా చేయండి అంటే ఎవరు చెప్పరు ఒక ర్యాంక్ ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక స్థాయి వచ్చి ఒక మంచి పొజిషన్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం వాళ్ళు ఏం చెప్పినా వింటారు సో ఇదేనండి ఎప్పుడైనా వాళ్ళు కూడా వెనకాల ఇట్లానే చదువుకొని ఉంటారు కాకపోతే వాళ్ళు ఇలా వీడియోస్ ఇలా స్టోరేజ్ తీసుకునే అంత లేదు వాళ్ళకి నేను మాత్రం నాకు నేను ఒక వాచ్ డాగ్ లాగా యూట్యూబ్ ని పెట్టుకున్నాను సో ఇలా యూట్యూబ్ లో కనీసం ఇలా వీడియోస్ చేయడానికైనా నా దగ్గర కంటెంట్ ఉండాలి నేను చదువు ఉండాలి ఇది నన్ను వెనకాల నుంచి నన్ను మూవ్ చేస్తుంది అనమాట ఇదే నాకు డ్రైవింగ్ ఫోర్స్ అనమాట ఖచ్చితంగా నేను పెట్టాలి యూట్యూబ్ అనేది నాకు ఒక జాబ్ ప్రతిరోజు నేను ఆఫీస్కి వెళ్ళి ఎలా వచ్చేదాన్ని ఇంతకు ముందు జాబ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా నేను యూట్యూబ్ లో వీడియో పెట్టాలి సో వీడియో పెట్టాలంటే నా దగ్గర కంటెంట్ ఉండాలి ఏం కంటెంట్ ఉండాలి నేనే వంట చేసినా అవి చేసిన ఇవి చేసినా నేను చెప్పను నేను ఏం చదివినా ఏం చదవబోతున్నా ఎట్లా చదువుతున్నా ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను సో ఇంతనండి ప్లీజ్ అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా వీడియో తమ్మునెల వేరేలా ఉండొచ్చు నేను టైటిల్ వేరేలా పెట్టచ్చు అంతా థింకింగ్ చేసి పెట్టేంత టైం కూడా నాకు లేదు కాకపోతే మీరు ఛానల్ ఓపెన్ చేసి వీడియో మొత్తం చూసినా వీడియో ఎన్ని మినిట్స్ ఉన్నా కూడా అందులో మీకు వరస్ట్ టాపిక్ అనేది ఏమీ ఉండదు అన్ని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటట్లే ఉంటాయి అండ్ నా వాయిస్ మాత్రం మీకు ఎలా వినబడుతుంది అంటే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటుంది నా వాయిస్ నేను ఎప్పుడు మాట్లాడినా కూడా సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీఆర్ ఇన్ ద ట్రాక్ రికార్డ్ మనకు ఎప్పుడైతే మనము ఒక ప్రిపరేషన్ లో ట్రాక్ లో పడతామో ఆటోమేటిక్గా మీ వాయిస్ తేడా వస్తుంది మీ యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది మీ వాకింగ్ కానీ మీ థింకింగ్ కానీ ప్రతిదీ మీ టాకింగ్ కానీ ద వే ఆఫ్ బిహేవింగ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతాయి సో ఇది నన్ను చేంజ్ చేసింది అనమాట నా యూపీఎస్సీ ప్రిపరేషన్ నా గ్రూప్ వన్ ప్రిపరేషన్ అనేది నన్ను ఇలా మోటివేట్ చేసింది ఇది మీకు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయితే ఇంకా మీకు క్లియర్ గా తెలిసేది ఏంటి అనేది కానీ నేను ఇప్పుడు అంతా చూపించుకోదలుచుకోలేదండి కనీసం నేను స్నానం చేసి టిక్లీ పెట్టుకున్న తర్వాత ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ రాసుకునేంత ఓపిక కూడా లేదు నాకు ఈవెన్ మంచి డ్రెస్ వేసుకునే ఓపిక కూడా లేదు అందుకని నేను మీకు కళ్ళ ముందు అయితే ఏం కనబడతలేను ఇట్లా నార్మల్గా వీడియోస్ బుక్స్ ఇలా పెట్టి చూపిస్తున్నాను సో ఇవన్నీ మీకు మోటివేషనల్ వీడియోస్ లాగా అనిపించే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో కింద ఒక కామెంట్ చేయండి ఎందుకంటే నాకు ఎవరెవరు చూస్తున్నారనేది తెలుస్తుంది నేను గనక ఫ్యూచర్లో ఇంకా నేను చాలా ఇనిషియేటివ్స్ అనుకుంటున్నాను చేద్దామని సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా మంది అడుగుతున్నారు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి వన్ మంత్ అన్నారో వన్ వీక్ అన్నారో తెలియదు కానీ అంటే ఇంపార్టెంట్ డేస్ కానీ థీమ్స్ కానీ అలా అన్ని ఒక దగ్గర చేయండి అని అంటున్నారు నేను యాక్చువల్గా నేను అదే ప్లాన్ లో ఉన్నాను అసలు మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఏమేమి ఉన్నాయి ఎంఓయూస్ ఉంటాయి మినిస్ట్రీస్ ఉంటాయి పోర్ట్ఫోలియోస్ ఉంటాయి సీఎంస్ ఉన్నారు గవర్నర్స్ ఉన్నారు సో ఇలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి అండ్ నేమ్స్ ఉంటాయి ఈ రీసెంట్ గా హెరిటేజ్ సైట్స్ ఏమేమి యాడ్ చేశారు రీసెంట్ గా ఏమేమి తవ్వకాలు బయటపడ్డాయి ఇలాంటివన్నీ ఈ కరెంట్ అఫైర్స్ అన్ని జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ మార్చ్ మంత్ ఇప్పటివరకు అయితే త్రీ మంత్స్ అయినాయి కదా సో ఈ మూడు మంత్స్లో లో నుంచి తీసి ఏంటి ఏంటి అని చెప్పేసి రీసెంట్ అపాయింట్మెంట్స్ కానివ్వండి ఇలాంటివన్నీ ఇలాంటి అన్ని ద్దామని అనుకుంటున్నాను వీడియో కుదిరితే ఖచ్చితంగా చేస్తాను చేసి మీ ముందుకు తీసుకొస్తాను అండ్ క్వశ్చన్ ఆఫ్ ది డేస్ ఇలా కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నా వీడియో చూసిన వాళ్ళకి షార్ట్స్ కూడా మీరు అప్పుడప్పుడు చూస్తా ఉండండి ఎందుకంటే అందులో నేను ఒకవేళ క్వశ్చన్స్ అలా చెప్పినా కూడా మీకు యూస్ అవుతాయి అందరు మన ఛానల్ అందరు అందర్ కాబట్టి అందరికీ యూజ్ అయ్యే ఛానల్ ఇది ఇంకా మిగతా ఎవరైనా ఆస్పిరెన్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా మన వీడియో షేర్ చేయండి మనము టూ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం కాబట్టి నైన్ నైన్ ఫార్టీ ఎయిట్ అప్రాక్స్ ఉన్నారు సో ఇదంతా మీ వల్లనే ఒక ఫిఫ్టీ మెంబర్స్ యాడ్ అయితే మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ అవుతుంది కానీ వాచ్ టైం మాత్రం రాలేదు నా వాచ్ టైం స్టిల్ ఫైవ్ హండ్రెడ్లోనే లోనే ఉంది థౌసండ్ ఫోర్ థౌసండ్ రావాలి నాకు ఇంకా ఫైవ్ హండ్రెడ్ అవర్సే వాచ్ టైం వచ్చింది సో మన ఛానల్ ఈ విజయంలో మీరు కూడా పాల్పంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి నెక్స్ట్ వీడియో